ఈవెన్ డైలాగ్స్ కూడా అండి, డైలాగ్ కూడా నేను పట్టి పట్టకుండా జస్ట్ ఒకసారి చూసి పెద్ద డైలాగ్స్ అన్న యమదొంగ టైంలో చెప్పేసేవాళ్ళు. యమదొంగ కన్నా రాఖీ మేము చేసేటప్పుడు ఒక రైల్వే స్టేషన్ సీన్ ఉంటుంది ఒకటి, ఆఫ్టర్ ఆల్ రైల్వే అని ఏదో షాజీ షిండే గారు అంటే ఏంటండి ఆఫ్టర్ ఆల్ అని ఒక డైలాగ్ ఉంటుంది. అప్పుడు ఫిల్మ్ డిజిటల్ కూడా కాదు, ఫిల్మే 1000 feet క్యాన్ తెప్పించారు బాంబే నుంచి, అవి రెండే క్యాన్స్ ఉన్నాయి, రెండు టేకులు అయిపోవాలి. రిహార్సల్ చేశారు చేశారు చేశారు, ఆ తర్వాత వచ్చి టేక్ చేశారు. రిహార్సల్ కూడా జనాలందరితో చేయలేదు, తను క్యారవెన్లో కూర్చొని అనుకున్నాడు, వచ్చాడు తక్కువ ఒకటే టేక్ అయిపోయింది. ఆ దాంట్లో ఏవో లెక్కలు ఉంటాయి, పండక్కి ఇంతమంది ఊరు నుంచి ఆ ఊరికి వెళ్తారు, ఇంతమంది మధ్యలో దిగుతారు, ఇంతమంది భోజనాలు పెడతారు, ఇది అది రైల్వేస్ గురించి, రైల్వేస్ని పొగుడుతూ ఏంట్రా ఆఫ్టర్ ఆల్ రైల్వేస్ ఎన్ని మినిట్ ఉంటుంది, అబౌట్ 4 4 4.5 మినిట్స్ ఉంటుంది కంటిన్యూ లెక్. అది డైలాగ్ అయితే పర్లేదు, మధ్యలో ఏవో లెక్కలు పాపులేషన్ అవి అవి మనం రాంగ్ చెప్తే కుదరదు, బికాజ్ ఇదేంటి ఇష్టం వచ్చినట్టు ఏదో చెప్పేస్తారా, ఇది లెక్క, ఇది ఈ ఇయర్ ఇంతమంది ట్రావెల్ చేశారు, ఈ సంవత్సరం ఇంతమంది, ఇవన్నీ చెప్పాలి. అవి ప్రాపర్గా కృష్ణవంశీ గారు కనుక్కొని రాయించి చేసిన సీన్ అది. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది, క్లాప్స్ అందరూ, అసలు కోట శ్రీనివాసరావు గారు అయితే కళ్ళ నీళ్ళు వచ్చే ఇలా పట్టేసుకున్నారు తారక్ని. తర్వాత చిన్న టెక్నికల్ ఫాల్ట్ వచ్చిందని తెలుసు, తారక్ ఫాల్ట్ ఏం లేదు, ఏదో టెక్నికల్ ఫాల్ట్ ఏదో వచ్చింది, మళ్ళీ ఒకటి చేయాలి, వన్ మోర్ చేయాలి. ఎవరు వెళ్ళి చెప్తారు తారక్కి వన్ మోర్ అని, వెళ్ళిపోయాడు అయిపోయింది, నీకు టేక్ ఓకే అయిపోయిందని రిలాక్స్ అయిపోయి క్యారవన్లో కూర్చుంటే ఎవరు వెళ్ళి చెప్తారు సార్ వన్ మోర్ చేయాలంటే సార్ అని, ఎలా రియాక్ట్ అవుతాడు ఏంటో భయం. ఇంకా కృష్ణవంశీ గారే వెళ్ళి ఆయనే కరెక్ట్, ఆయనే వెళ్ళి తారక్ ఇలా ఇలా జరిగింది అని చెప్పి కన్విన్స్ చేస్తే అసలు ఏమనలేదు, చేద్దాం సార్ చలో ఇంకోటి చేద్దాం, మళ్ళీ వచ్చాడు టక్ మనం ఇంకోటి ఏం చేస్తే అయితే రెండే క్యాన్స్ ఉన్నాయి, ఫస్ట్ క్యాన్ వేస్ట్ అయిపోయింది, సెకండ్ క్యాన్ అయిపోయింది. బ్రిలియంట్ మెమరీ ఇస్ గాట్, ఆ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ. ఒకసారి చూసింది గుర్తు, ఇప్పుడు మేము వెహికల్లో వెళ్ళేటప్పుడు కూడా మన సాంగ్స్ వదిలేండి, ఇంగ్లీష్ సాంగ్స్ ఏవో కొత్తది అప్పుడే రిలీజ్ అయిన ఆల్బమ్ ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ వింటాడు, ఫస్ట్ టైం వింటాడు, సెకండ్ టైం దాంతోపాటు పాడేస్తుంటాడు ఇంగ్లీష్ సాంగ్స్ కూడా, లిరిక్ మొత్తం దాంతోపాటు పాడేస్తుంటాడు డ్రైవ్ చేస్తూ. సెకండ్ టైం వింటే ఒక సాంగ్ నచ్చిందంటే ఆ రోజంతా అదే ప్లే అవుతుంది. సో అమేజింగ్ గై. తారక్ గారి ఫిల్మ్స్లో మీకు బాగా నచ్చిన ఫిల్మ్ ఏంటి, చాలా ఉన్నాయంటారా? అంటే తను చేసిన సినిమాలన్నింటిలోనా? చాలా ఉన్నాయి, నాకు బృందావనం చాలా ఇష్టం, బృందావనం ఒకటి, అదుర్స్ చాలా ఇష్టం. అంటే ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంటాయి, ఈ బోర్ కొట్టు. అవును, ఆ ఫిల్మ్స్ నాకు, తన యాక్షన్ ఫిల్మ్స్ కన్నా తన కామెడీ టైమింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. అదుర్స్లో క్యారెక్టరైజేషన్ ఒక్కసారిగా సింహాద్రిలో ఆయన అలా అంత అగ్రెసివ్గా పర్ఫార్మెన్స్ చూసి, అది చూసి అదుర్స్ చూసేటప్పటికి ఆడియన్స్గా మేము ఎంత షాక్ అయ్యామో మీరు పర్సనల్గా తెలుసు కాబట్టి, మీరు ఎలా చేంజ్ ఎలా అసలు తీసుకున్నారు? డెఫినెట్లీ, సీ హీఈస్ అ వర్సటైల్ యాక్టర్, అంటే హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, అన్నీ ఏది మనం కథ ఏది రాసుకున్నా సరే ఫస్ట్ పేరు తారక్ అని రాసేసుకోవచ్చు, బికాస్ హీ ఫిట్స్ ఇన్ టు ఆల్ ద ఆల్ కైండ్స్ ఆఫ్ ఇది. మీరు ఇప్పుడు చూడండి స్టైలిష్గా కనిపించే నాన్నకి ప్రేమతో ఇది కానీ, ఆ చారీ క్యారెక్టర్ కానీ, ఆ సింహాద్రి ఆ రఫ్ ఇది కానీ, ఎక్కడైనా యమదొంగ అది ఒకటి. ఈవెన్ మోహన్ బాబు గారు కూడా భయపడ్డారు ఎన్టీఆర్ గారితో డైలాగ్ చెప్పడం అని, అప్పుడు ఆ యమదొంగ షూట్ టైంలో విన్నామండి. నిజం, ఉమ్మడి నిజం, మోహన్ బాబు గారే ఓపెన్గా చెప్పారు, బికాజ్ మీరన్న ఆ లెందీ డైలాగ్ ఒకటి, అదైతే వాళ్ళ అమ్మగారు అయితే కళ్ళని నీళ్ళు పెట్టుకున్నారు థియేటర్లో ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ డైలాగ్కి, ఆ ఏమంటివి డైలాగ్కి అసలు చాలా. ఈ ఇంకా తన దగ్గర నాకు తెలిసి ఒక 100 సినిమాల స్టాక్ ఉంది తారక్ దగ్గర, ఇంకా ఇప్పటికీ ఎవరు ఇంకా యూజ్ చేయని స్టాక్ 100 సినిమాల స్టాక్ ఉంది. మాకు తెలిసింది, మేము చూసింది కొంచెమే అంటారా? మేము కూడా చూసింది కొంచెమే, అంటే మీరు కొంచెం పర్సనల్గా తను తెలుసు కాబట్టి. నేను అనేది ఆన్ స్క్రీన్ తను చేయగలిగే వాటిల్లో ఇంకా 100 సినిమాల స్టాక్ ఉంది అంటున్నా, అంత అంత ఉంది మెటీరియల్ తన దగ్గర, తీసుకోవాలి వాడుకోవాలి అంతే. సాంగ్స్లో ఆయన పర్ఫార్మెన్స్లో మీకు సూపర్ అసలు ఎలా చేశాడు తారక్ అనిపించిన సాంగ్ ఏంటి? అది ఐ థింక్
సినిమా ఏదో నాకు నైరే నైరే అనుకుంటా సాంగ్. ఆంధ్రవాల నైరే నైరే ఒక పెద్ద ఇది ఉంది అంటే ఎంటైర్ బీజిఎం ఒకటే షాట్, ఎంటైర్ బీజిఎం అంతా ఒకటే టేక్ సింగిల్ షాట్. అది నాకు అసలు అర్థం కాలేదు. చాలా మూమెంట్స్ ఉన్నాయి లారెన్స్ మాస్టర్ దానికి, చాలా డిఫరెంట్ మూమెంట్స్ ఉన్నాయి. అసలు ఎలా చేశాడు, ఎలా గుర్తుపెట్టుకుంటాడు, ఆ టైమింగ్ అర్థం కాలేదు. నోబడి కెన్ డూ ఇట్. చాలా కష్టం అది. ఫుల్ బీజిఎం సింగిల్ టేక్ ఒకటే షాట్లో విత్ వేరియస్ మూమెంట్స్, కష్టమైన మూమెంట్స్. పెద్ద హీరో ఏ అల్లవా అనొచ్చు కదా అండ్ చేస్తాడు. చిరంజీవి గారితో ఫస్ట్ డే షూట్ జరిగింది గుర్తుందా మీ సినిమా అప్పుడు? ఆయనతో ఫస్ట్ షూట్ చిరంజీవి గారితో, అంటే నేను చిరంజీవి గారిది ఫస్ట్ చేసిన సినిమా. నేను అసలు ఇండస్ట్రీకి వచ్చిందే ఆయన ఇన్స్పిరేషన్ తోటి. అందరూ చిరంజీవి గారు నేమ్ చెప్తారు ఎందుకంటే? అవును, బికాజ్ ఐ వాజ్ సచ్ అన్ ఐడల్. ఆయన మామూలు ఇది కాదు. ఇప్పుడు ఆయన ఎందుకు ఆపారా అని మాకు చాలా బాధగా ఉంటుంది అందరికీ. అసలు ఫిలిమ్స్ ఎందుకు ఆపారా అని. ఏది ఆయన వేసుకుంటే ఆ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్ కొనేసుకోవాల్సిందే. అలాంటిది ఆల్మోస్ట్ సేమ్ సిమిలర్ ఇది. ఆయన హెయిర్ స్టైల్ ఎలా ఉందంటే అలా పెట్టేసుకోవాల్సింది అంతే. అది అది రూల్. ఆయన ఏంటంటే హీ అట్రాక్ట్స్ పీపుల్ విత్ హిజ్ యాక్షన్స్, విత్ హిజ్ ఐస్. చాలా పవర్ఫుల్ ఐస్ ఆయనవి, చిరంజీవి గారివి. అంటే అలా 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 దూరిపోతాం మనం. ఫస్ట్ ఫిల్మ్ నేను ఆయనది ఫస్ట్ ఫిల్మ్ చేసింది ఇంద్ర. కానీ ఇంద్రాలో ఏంటంటే పొద్దున్న నేను షార్ట్కి వెళ్ళిపోయి షూట్కి చూస్తే ఆయన రావట్లేదు. ఎంతకీ రావట్లేదు ఏంటని అడిగాను డైరెక్టర్ గారు. సార్ హీరో గారు రావట్లేదా అండి? లేదమ్మా, న్యూజిలాండ్లో ఆయన సాంగ్లో ఉన్నారు, ఈ మీ కాంబినేషన్లో లేరు ఆయన అంటే నేను చాలా ఫీల్ అయ్యాను. ఏయో ఉంటారేమో అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దడ లోపల ఆయన్ని చూస్తే చూడాలని ఒక ఆనందం. సరే సెకండ్ ఫిల్ము ఆయన ఠాగూర్. ఠాగూర్లో ఆయనతో పాటే సీన్. సో ఆ రోజు చిరంజీవి గారితో షార్ట్కి వెళ్తున్నాను అని తెలిసినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వెళ్లే ముందు ఎగ్జైట్మెంట్ అసలు మామూలుగా లేదు. భయం, నర్వస్? చాలా నర్వస్. చాలా నేను ఠాగూర్ సినిమా చేసే టైంకి నేను ఆల్రెడీ చాలా సినిమాలు చేశాను, నియర్లీ 30-40 ఫిల్మ్స్ చేశాను. అయినా నర్వస్? అయినా నర్వస్. ఓ 3,000-4,000 పైన టెలివిజన్లో యాక్ట్ చేశాను. అయినా సరే ఇలా వణుకుతుంది ఆయన. ఎందుకంటే నాకు ఏముంది, నాకు ఆయన ఎదురుగా ఆయన కనిపించంగానే ఇప్పుడు ఆయనతో డైలాగ్ చెప్పాలి అంటే ఎదురుగా నాకు కనిపించంగానే నాకు నేను గేట్లు దూకిన గ్యాంగ్ లీడరు, టికెట్ల కోసం షర్ట్లు చింపేసి అవన్నీ గుర్తొస్తాయి కదా. డైలాగ్ ఎక్కడ గుర్తుంటుంది? ఎన్నిసార్లు ప్రిపేర్ అయ్యారు ఆ డైలాగ్ కోసం మరి? అప్పుడు నాకు గుర్తు, నాకు అసలు మైండ్లో లేదు. అప్పుడు ఎక్కడ ఎలా ఏం చేస్తానో తెలియదు. వినాయక్ గారు, చిరంజీవి గారు, నిజంగా చిరంజీవి గారు కంఫర్ట్ ఇవ్వకపోతే ఏ ఏంటయ్యా చెప్పు సరిగ్గా అన్నాడు అనుకోండి, ఫినిష్ అవుట్. ఆయన అలా అనలేదు, ఏం కంగారులేదమ్మా, నిదానంగా నువ్వు ఎప్పుడు షార్ట్ రెడీ, నువ్వు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు చేద్దాం, అప్పుడే షార్ట్. వినయ్ ఓకేనా, సమీర్ ఎప్పుడు చెప్తే రెడీ అప్పుడే చేద్దాం, కంగారు పెట్టుకున్నాను. ఇంత కంఫర్ట్ ఇస్తే ఇంకేం కావాలి బాబా. ఇంకా అసలు నేను అప్పుడు ఇంకా నేను అనుకున్నాను ఓకే, ముందర ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు, మనం చేయాల్సిన పని ఒకటి ఉంది, మనం చేసి శభాష్ అనిపించుకోవాలి అని నాకు నేను సజెషన్స్ ఇచ్చుకుంటూ ఆయనతో చేయగలిగాను. లేకపోతే ఆ రోజు అయ్యేది కాదు. బాబు నువ్వు బయలుదేరు, వేరే ఎవరినో పిలవండి అనేవాడు. ఎన్ని టేక్స్ తీసుకున్నారు ఆ డైలాగ్కి? ఇమీడియట్, వెంటనే చెప్పేసారు? వెంటనే, ఇమీడియట్. ఆయన బాగా మెచ్చుకున్నారు కూడా, వెంటనే మాట్లాడారా? మాది యాక్చువల్గా వన్ డే ప్లాన్ చేశారు, హాఫ్ డేలో అయిపోయింది మా వర్క్. మాట్లాడారా కొంచెం? ఓయెస్, అయ్యో మాట్లాడాను, చెప్పాను. ఎక్కువ ఆయనతో ఇంటరాక్ట్ అయింది జై చిరంజీవి టైంలో. ఠాగూర్ తర్వాత జై చిరంజీవి, మధ్యలో ఇంకేం చేయలేదా? లేదు, ఠాగూర్ తర్వాత జై చిరంజీవి. జై చిరంజీవి అప్పుడు బాగా ఆయనతో ఎక్కువ రోజులు పనిచేసి, అది ఫుల్ కొంచెం ఫుల్ లెంత్ రోల్ కాబట్టి ఎక్కువ రోజులు ట్రావెల్ చేశారు. ఎక్కువ రోజులు ఆయనతో. ఏం చేస్తుండేవాళ్ళు అప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చినప్పుడు? షూట్ గ్యాప్లో ఏదైనా లంచ్ చేసే టైంలో జనరల్గా దేని గురించి డిస్కస్ చేసుకునేవాళ్ళు? మీరు ఆయన సినిమాల గురించి, సార్ ఆ సినిమాలో ఎలా చేశారు, ఎలా చేశారు ఇది చెప్పేవాళ్ళ, లేదంటే నార్మల్గా ఏమైనా కామన్ థింగ్స్ మాట్లాడుకునేవాళ్ళు? అవన్నీ విని విని ఉంటారు కదా. అవును, అవన్నీ విని ఉంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఒక మనిషి మనకి ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే మనం మనం విన్నది ఆల్రెడీ మనం మనకు ఆల్రెడీ బోర్ కొట్టి ఇచ్చకూడదు కదా. యూ షుడ్ టాక్ సంథింగ్. ఆయన ఎక్కువ ఏంటంటే
ఇవన్నీ సినిమాలు అవి కాకుండా ఆయన పర్సనల్ ఎక్కువ అడుగుతారు, పర్సనల్ థింగ్స్ అనమాట. ఏం చేస్తుంటారు మీ ఫాదర్, ఏం చేస్తుంటారు మదర్, ఏం చేస్తుంటారు మీరు, ఎంతమంది పిల్లలు, ఓకే అవునా, ఇవి ఎక్కువ ఇవి తెలుసుకుంటారు అనమాట. ఒక మనిషి గురించి ఆయన తెలుసుకోవడం ఆయనకి ఇష్టం. అంటే మనం ఎవరితో వర్క్ చేస్తున్నాం, కంఫర్ట్ ఉండడం ఆయన గురించి మొత్తం తెలియాలి. ఆయన మా వాడు ఉన్నాడు, మా అబ్బాయి చిన్నవాడు హరీష్ అని, మా పెద్ద అబ్బాయి వాడు, రెండోవాడు అక్షిత్. సో దట్ ఫెలో వాజ్ 6 months or 7 months ఇప్పుడు. అప్పుడు ఆ టైంలో గోవిందుడు అందరు వాడేళ్ళి షూటింగ్ చేస్తున్నాం రామ్ చరణ్ది. అప్పుడు వాడు వచ్చాడు సెట్కి. అప్పుడు రామ్ చరణ్ బాగా ఆడుకున్నాడు, కాజల్, ప్రకాష్ రాజ్, రామ్ చరణ్ అందరూ బాగా ఆడుకున్నారు వాడితో, బాగా చబ్బీగా ఉండేవాడు. సో రామ్ చరణ్ వెళ్ళి చిరంజీవి గారికి చెప్పాడంట, ఇలా సమీరాలు కొడుకున్నాడు బాబోయ్, అసలు మామూలుగా లేడు, ఇది అది చాలా బుజ్జిగా ఉన్నాడు, ఆడుకున్నాం బాగా. అది మళ్ళీ ఎప్పుడో శివాజీ రాజా వాళ్ళ డాటర్ మ్యారేజ్కి వెళ్తే అప్పుడు అది గుర్తుపెట్టుకున్నారు మళ్ళీ చిరంజీవి గారు. అడిగారు, చిరంజీవి గారు గుర్తుపెట్టుకున్నారు, నేను వాడిని ఎత్తుకుని ఉన్నా, ఎదురయ్యారు కరెక్ట్గా. ఏ మీ వాడా, నాకు చరణ్ చెప్పాడే ఇటీ వాడి వాడితో ఫోటో దిగాలని, ఫోటోగ్రాఫర్ని పిలిచి నాకు వీడితో ఫోటో తీ, నాకు వీడితో ఫోటో తీయాలి అని చెప్పి ఫోటోగ్రాఫర్ని పిలిచి ఫోటో తీయించుకున్నారు. సో నైస్ మూమెంట్స్ ఆయనతో. హాయ్, హలో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi guys, Nanu me Ruksha Dhillon. Please subscribe to Mirror TV. Thank you. Hi, this is Alu Sirish. You are watching Mirror TV. And subscribe cheyadaniki kinda subscribe button nokkandi. Mirror TV lo che videos chustunnandi. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Hi, hello, this is Sri Reddy Malidi. Please like and subscribe and share Mirror TV. Hi, and this is Prashant Verma. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please watch and subscribe Mirror TV. Thank you. Hi, this is Sharat Narwade. Please watch and subscribe Mirror TV. Hello everyone, naa peru Diksha Sharma rena. Please subscribe to Mirror TV on YouTube. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Please watch and subscribe to Mirror channel. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching me on Mirror TV. Please do like and subscribe this. Hey, Adarsh Matlatnanu. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror Channel. Please subscribe to Mirror TV.